చివరిగా మనం దానం చేయాలంటున్నారు ఆయా దానాలు ఎలా చేయాలి గోదానం భూదానం హిరణ్య దానం శాలగ్రామ దానం చేయాలని ఈ మాసంలో చెప్తారు మనం గోదానం చేయ ముఖ్యంగా మనం ఏ దానం చేసినా భగవంతుని సమర్పించి చేయాలని ఒక నియమం ముందుగా గోదానం చేయాలి మన కళ్యాణోత్సవాలు కూడా నాలుగు దానాలే చెప్తూ ఉంటారు ఈ దానాలు చాలా పవిత్రమైనవి జీవితంలో ఎప్పుడైనా ఈ నాలుగు దానాలు చేస్తే చాలట మనం మోక్షాన్ని పొందుతాం ముందుగా గోదానం గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే గోదానం చేయాలి గోలో 33 కోట్ల దేవతలు ఉంటారు వారిని ఆరాధించి ఆ దానం చేస్తే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని కార్తీక మాసంలో మనకు చెప్తూ ఉన్నారు అలాగే భూదానం సర్వసస్య శ్రేయా భూమిః వరాహేన సముద్ధృత యస్మాదస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే ఈ రెండవది భూదానం గోవును కాపాడాలంటే భూమి కావాలి కావన భూదానం చేయాలి ఆ భూమికి కావాల్సిన భూమి ఆ గోవుకు గ్రాసం కావాలి గనుక హిరణ్య దానం చేయాలి హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం విభావసోహో అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్ఛమే హిరణ్య దానం చేయాలి గోవు మనకు పాలను అందిస్తుంది ఆ పాలను ఎవరికి అభిషేకం చేయాలి ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ప్రత్యక్ష రూపమైన శ్రీమన్నారాయణుడు అయినటువంటి శాలగ్రామకు అభిషేకం చేయాలి శాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే ఇలా నాలుగు దానాలు చేయమన్నారు ఈ కార్తీక మాసములో అలాగే ఎవరైనా బ్రాహ్మణుల బాలకులు ఉంటారో వారికి ఉపనయనం చేయాలి ఉపనయనం ఈ మాసంలో చేయరు కదా కావున సంకల్పం చెప్పుకోవాలి నేను పలానా వారికి నా ద్రవ్యంతో ఉపనయనం చేస్తాను అని ఈ మాసంలో సంకల్పం చెప్పుకొని మాఘ మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేస్తే వారికి మంచి విశేష ఫలాలను అందిస్తాడు భగవంతుడు ఆ విధంగా మనమంతా కూడా ఈ కార్తీక మాసంలో విశేష దానాలను ధర్మాలను చేస్తూ వనభోజనాలను చేస్తూ స్వామి కళ్యాణాన్ని స్వీకరించి కళ్యాణాన్ని తిలకించి ఆయా అనుగ్రహ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం